రైట్ శ్రీనివాస్ గారు, తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్ వాటి ఫలితాలకు సంబంధించి సమగ్ర సమాచారం తీసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ప్రస్తుతం ఎన్టీవీ తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, ప్రస్తుతం తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి ఫలితాల సరళి ఏ విధంగా ఉంది, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్. తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించి మొత్తం 17 స్థానాలకు గాను మొత్తం క్లారిటీ వస్తుంది. 8 స్థానాలు బీజేపీ లీడ్లో ఉంది, 8 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ ఉంది, 1 హైదరాబాద్ స్థానం మాత్రం ఎంఐఎం లీడ్లో ఉంది. ఒకసారి కనుక పరిశీలిస్తే 8 స్థానాల్లో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ లీలో ఉన్నారు. 96,000 పైచిలుకు ఓట్లతో ఆయన ఆధిక్యంలో ఉన్నారు. అదేవిధంగా జహీరాబాద్కు సంబంధించి దాదాపు 8వ రౌండ్ వరకు బీజేపీ కాంగ్రెస్ మధ్య దూపు చెల్లాడిన విజయం ఇప్పుడు కాంగ్రెస్ వైపు పయనిస్తుంది. 31,626 ఓట్ల ఆధిక్యతలో జహీరాబాద్ అభ్యర్థి సురేష్ షెట్కర్ కొనసాగుతున్నారు. ఆధిక్యత ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రతి రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తున్న నేపథ్యంలో జహీరాబాద్ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక నాగర్కర్నూల్కు సంబంధించి మల్లూరు రవి 69,624 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. ఆయన ప్రతి రౌండ్లోనూ మెజార్టీ వస్తుంది, మళ్ళీ మెజార్టీ ఏ రౌండ్లో కూడా మెజార్టీ తగ్గలేదు. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కూడా మాజీ ఐఏఎస్ అధికారి గట్టి పోటీస్తారని భావించారు, కానీ అక్కడ ఆయన 3 స్థానంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. 2 స్థానానికి బీజేపీ అభ్యర్థి మల్లి రవితో తలపడ్డాడు, 3 స్థానంలోకి మా ప్రవీణ్ కుమార్ వెళ్ళిపోయారు. ఇక నల్గొండకు సంబంధించి రికార్డు స్థాయి మెజార్టీ నమోదైంది. మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రాంతంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇంత భారీ మెజార్టీ, ఒక రకంగా చూస్తే ఈ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇది రికార్డు మెజార్టీ అని కూడా చెప్పవచ్చును. ఇంకా పూర్తి స్థాయి ఫలితాలు వచ్చిన తర్వాత 518,000 ఓట్ల మెజార్టీతో మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి 518,000 ఓట్లకు పైగా రికార్డు స్థాయి మెజార్టీతో ఆయన కొనసాగుతున్నారు. ఇక భువనగిరికి సంబంధించి భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి 153,067 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. ఇంకా మెజార్టీ పెరిగే అవకాశం ఉంది కాంగ్రెస్ అభ్యర్థి. వరంగల్కు సంబంధించి కడియం కావ్య కడియం శ్రీహరి కూతురు 157,325 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నారు. అక్కడ చివరి నిమిషంలో బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్ళి ఆయన పోటీ చేసిన అరూర్ రమేష్ పైన కడియం కావ్య పూర్తి ఆధిక్యత కనబరుస్తుంది. ఇక మహబూబాబాద్కు సంబంధించి మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 298,178 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఆయన కూడా ఇంకా భారీ మెజార్టీ దిశగానే కొనసాగుతున్నారు కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్. ఖమ్మంకి సంబంధించి ఖమ్మం రఘురాం రెడ్డి 442,000 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. ఇది నల్గొండ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన భారీ మెజార్టీగా చెప్పవచ్చును. మొత్తం మీద కాంగ్రెస్ సంబంధించి 8 నియోజకవర్గాల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. ఒక జహీరాబాద్కు సంబంధించి విజయం దోబుచ్చలాడినట్టు కనిపించినప్పటికీ అది కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంది. స్పష్టంగా 8 స్థానాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక బీజేపీ ఖాతాలో కూడా 8 స్థానాలు వెళ్ళాయి. బీజేపీ నిజామాబాద్కు సంబంధించి ధర్మపురి అరవింద్ 1,760,000 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి పైన. ఇక మెదక్కు సంబంధించి మెదక్ రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థి పూర్తి మెజార్టీలో ఉన్నారు. ఆయన ముందుగా 2-3 రౌండ్ల వరకు బీఆర్ఎస్ అభ్యర్థి కాస్త ఆధిక్యత కనబరిచినప్పటికీ ఆ తర్వాత వచ్చిన రౌండ్లో పూర్తిగా మెజార్టీ దిశగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కొనసాగుతున్నారు. 31,817 ఓట్ల ఆధిక్యతతో రఘునందన్ రావు కొనసాగుతున్నారు. మల్కాజ్గిరి ఈటల రాజేందర్ మాజీ మంత్రి 244,165 ఓట్ల ఆధిక్యతలు ఉన్నారు. ఆ మెజార్టీ ఇంకా ప్రతి రౌండ్కు పెరుగుతుంది, ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకా కొన్ని రౌండ్లు మిగిలి ఉన్నాయి. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రస్తుత కేంద్ర మంత్రి 449,254 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు బీజేపీ అభ్యర్థి. చేవెళ్ళ కొండా విశ్వేశ్వర రెడ్డి భారీ మెజార్టీ దిశగా 115,184 ఓట్ల ఆధిక్యతలో కనబడుతున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి పైన. మహబూబ్నగర్కు సంబంధించి మహబూబ్నగర్ కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ మధ్యలో విజయం దోపుచ్చలాడుతుంది. ప్రతి రౌండ్లో కొన్ని రౌండ్లు కాంగ్రెస్ మొదటి తొలి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి కాస్త స్వల్ప ఆధిక్యత కనబరిచినప్పటికీ ఇప్పుడు 13,654 ఓట్ల ఆధిక్యతను బీజేపీ అభ్యర్థి డీకే అరుణ కొనసాగుతుంది. ఇంకా మెజార్టీ ఇప్పటివరకు తాజా రౌండ్ల వారీగా చూస్తే బీజేపీ అభ్యర్థి ఒక్కొక్క 1,000 ఓట్లు ప్రతి రౌండ్లో పెరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మహబూబ్నగర్ చివరి రౌండ్ వరకు కూడా ఉత్కంఠత ఉంది. చివరి రౌండ్ వరకు కూడా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది చెప్పలేకుండా ఉంది. సో మహబూబ్నగర్ విషయంలో ఉత్కంఠత నెలకొంది. ఇక ఆదిలాబాద్ విషయంలో స్పష్టంగా బీజేపీ అభ్యర్థి 61,245 ఓట్ల మెజార్టీతో గడం నగేష్ ఆయన కొనసాగుతున్నారు, మెజార్టీ దిశగా కొనసాగుతున్నారు.
కరీంనగర్కి సంబంధించి బండి సంజయ్, మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. 154,164 ఓట్ల ఆధిక్యతతో బండి సంజయ్ కొనసాగుతున్నారు. సో 8 నియోజకవర్గాల్లో బీజేపీ, 8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ, 1 నియోజకవర్గంలో ఎంఐఎం హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సంప్రదాయంగా ఆ పార్టీ గెలుస్తూ వస్తుంది. 212,341 ఓట్ల ఆధిక్యతతో అసవుద్దీన్ ఓవైసీ కొనసాగుతున్నారు. అక్కడ మాధవి లతని బీజేపీ పెట్టి ఒక ప్రయోగం చేసింది. ఆ ఎక్స్పెరిమెంట్ పెద్దగా ఫలించినట్లు కనిపించడం లేదు. 212,000 సాధారణ ఆయన గతంలో వచ్చిన మెజార్టీ దిశగానే అసవుద్దీన్ ఓవైసీ విజయం సాధిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణలో ఎక్కువ సీట్లు 10 నుంచి 12 సీట్లు గెలుస్తామని బీజేపీ అనుకుంది, 10 నుండి 12 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ అనుకున్నప్పటికీ మారిన పరిణామ క్రమంలో సమానంగా, చెరి సమానంగా 8 సీట్లు గెలుచుకున్నారు. అనూహ్యంగా ఉత్తరాదిలో మొత్తం బీజేపీ కాస్త వెనుకబడిపోయినప్పటికీ దక్షిణాదిలో ప్రధానంగా హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు ఆంధ్రాలో, ఒకవైపు తెలంగాణలో, పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కూడా పూర్తి స్థాయిలో బీజేపీ ఆశించిన సీట్లు గెలుచుకున్నది. సో ఇది మొత్తం మీద దక్షిణాది నుంచి వచ్చిన సీట్లు, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవసరమైన సీట్లు ఎన్డీఏ కూటమిలో భాగంగా వచ్చిన నేపథ్యంలో ఊపిరి పీల్చుకున్నట్లే చెప్పాలి. 10-12 సీట్లు రాకపోయినప్పుడు 8 సీట్లు గౌరవప్రదంగా బీజేపీకి తెలంగాణ రావడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. బీఆర్ఎస్ పూర్తిగా వెనుకబడిపోయింది. కేవలం ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో మాత్రమే 2వ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థులు నిల్చున్నారు. మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా 3వ స్థానంలోకి వెళ్ళిపోయారు. హైదరాబాద్ నియోజకవర్గంలో అయితే 4వ స్థానంలోకి వెళ్ళిపోయారు. ఖమ్మంలో నామ నాగేశ్వరరావు 2వ స్థానంలో ఉన్నారు. మహబూబాబాద్లో మాలోత్ కవిత 2వ స్థానంలో నిలిచింది. మిగతా ఏ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు 2వ స్థానంలో కూడా నిలబడలేకపోయారు. ఇప్పటివరకు ఒక్క సీట్ కూడా బీఆర్ఎస్ ఖాతాలోకి రాలేదు. సో 8 స్థానాలు బీజేపీ, 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 1 స్థానంలో ఎంఐఎం పార్టీ తెలంగాణలో విజయం సాధిస్తుంది. బీజేపీకి కలిసి వచ్చిన అంశం, ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి రాని అంశం, కవిత అరెస్టుకు సంబంధించి ప్రతిసారి కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు, బీజేపీ కుమ్మక్కైంది అనుకుంటున్న నేపథ్యంలో కరెక్ట్గా లోక్సభ ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేయడం ఆ పార్టీకి లాభించింది. అదేవిధంగా రామమందిరం అంశం కూడా తెలంగాణలో లాభించింది. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన తెలంగాణ ప్రజలు అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు గెలుస్తుందని భావించినప్పటికీ బీజేపీకి కూడా ఒక అవకాశం ఇచ్చారు. బీజేపీకి 8 సీట్లు కట్టబెట్టిన పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుంది. రైట్, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంటు 17 స్థానాలకు సంబంధించిన అప్డేట్ మనం ఇప్పటివరకు దొంతి రమేష్ వివరించారు. కాంగ్రెస్కు 8 స్థానాలు, అలాగే బీజేపీకి 8 స్థానాలు, ఎంఐఎంకు 1 స్థానం ఆధిక్యంలో చూపిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్కు ఇప్పటివరకు 1 స్థానం కూడా దక్కలేదు.